హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దట్ ఇస్ మై లైజ్ వ్లాగ్స్. సరే, అది ఇందాక పార్ట్ వన్ చూసారు కదా, ఇది వచ్చేసి పార్ట్ టూ. ఇక్కడ ఏంటంటే తొలేకాదశి, సో నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత క్లోత్స్ మొత్తం చేంజ్ చేసేసుకొని తొలేకాదశి అంటే మా ఊళ్ళో తిరునాళ్ళు జరిగిద్ది, ఇంకా కొండ ఎక్కుతారు. కొండ సరే, మేము కూడా కొండ ఎక్కడానికి అని చెప్పి మా ఫ్రెండ్స్తో స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, ఇందాక బైక్ మీద నన్ను నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. సో ఒక గ్యాంగ్ గ్రూప్ లాగా ఒక చోట గ్యాదర్ అయ్యి ఇంకా అక్కడి నుంచి వెళ్తాం డైలీ. ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది కదా, అరౌండ్ 50,000 టు అబోనే ఉంటారు జనాలు. ఎందుకంటే ఇక్కడ వాటర్ సప్లై మొత్తం ఫ్రీగా ఇస్తారు, ఎందుకంటే పైన వాటర్ దొరకదు ఇంకా. సో ఇక్కడే వాటర్ తాగేసి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడే వాటర్ అదంతా తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. అనుకోలేదాను కదా వాళ్ళు మా ఫ్రెండ్స్. సో ఇంకా ఫన్నీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ వస్తున్న సౌండ్స్ ఏంటంటే, ఇవి పాట కచేరి కోసం సౌండ్స్ అవి ప్లే చేస్తున్నారు వాళ్ళు. సో సాంగ్స్ అవి పెట్టారు. ఇంకా మేము కొండపై స్టార్ట్ అయిపోయాము. ఈ కార్ట్ రోడ్ ఓపెనింగ్ చేసింది కూడా ఈ ఇయరే. మనకు కావాలంటే బైక్స్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చు. సో మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా నడిచే వెళ్తాము కాబట్టి ఈ ఇయర్ కూడా నడిచే వెళ్తున్నాము. ఈ ఇయర్ బస్సెస్ అవి పెట్టారు కదా చూడండి, ఐపీఎస్ఆర్టీసీ వాళ్ళు. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే బైక్స్ కూడా తీసుకెళ్ళొచ్చు అని తెలిసింది. మేమైతే బైక్ తెచ్చుకోలేదు, నడిచే వచ్చాము కాబట్టి. సో బస్ ఎక్కుదాం అనుకున్నాము కానీ వద్దులే, కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి బస్ అయితే ఎక్కలేదు. బస్ టికెట్ వచ్చి 50 రూపీస్. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అవ్వాలి, ఇంకా తొలేకాదశి వచ్చిందని చెప్పి ఇంకా అంతే వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చి ఇంకా రోడ్ ఓపెన్ చేశారు. ఇంకా చాలా వర్క్ ఉంది, ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాము. సరే, వెళ్ళేదారిలో ఇప్పుడు కొంతసేపు మా ఊరి కొండ హిస్టరీ గురించి చెప్తాం, మాట్లాడుకుందాం. సరే, మా ఊరి కొండ మీద ఉన్న దేవుడి పేరు వచ్చేసి రామలింగేశ్వర స్వామి అంటారు. సో రాముడు విగ్రహం కూడా ఉంది అండ్ శివలింగం కూడా ఉంది. యాక్చువల్లీ తొలేకాదశి రోజు శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. సో అందుకని తొలేకాదశి రోజు ప్రతిష్ఠించారు కాబట్టి తొలేకాదశి రోజు ఫెస్టివల్ చేస్తారు. సో యాక్చువల్లీ ఘాట్ రోడ్ కంటే ముందు స్టెప్స్ ఉండేవి. ఆ స్టెప్స్ వచ్చేసి మొత్తం టోటల్ కౌంట్ కింద నుంచి పై వరకు 950 స్టెప్స్ వరకు ఉండేవి. యాక్చువల్లీ ఆ స్టెప్స్కి వాళ్ళు చాలామంది మొక్కుకుంటారు. ఏమని అంటే పైకి మొత్తం మీద వాళ్ళు అనుకున్నది అయినప్పుడు దానికి పసుపు కుంకుమ పెట్టుకుంటూ కింద స్టెప్ నుంచి పై స్టెప్ వరకు మోకాళ్ళ మీద ఎక్కుతారు, పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తారు. చూసారు కదా, పెద్ద రాయిని 2 పార్ట్స్గా కట్ చేసేసి మధ్యలో రోడ్ వేశారు. ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ. ఇంకా కార్స్ అవన్నీ ఇంకా మధ్యలో నుంచే వెళ్ళాలి. ఇంకా అప్పటికే మేము చాలా బైక్ వచ్చేసాము, ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి, బస్ ఎక్కిన పోయిద్ది అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాము. చూసారు కదా ఎంత టైర్డ్గా ఉన్నాను ఇక్కడ. ఇంకా చాలా పైకి వచ్చేసాము. ఇంక ఇక్కడ మేము వచ్చేసరికి బై లక్ ఏంటంటే బస్సెస్ అవి వస్తున్నాయి, ఇంకా అక్కడికి ఆప్ ఎక్కుదాం అన్నట్టు వాళ్ళు ఆపుతాడు ఎత్తలేదు, అది కిందకి వెళ్ళే బస్సులు. ఇంకొంచెం పైకి వెళ్ళాక ఇక్కడ చూసారా, అది బస్సు ఉంది కదా లోడ్ అంటే జనాలు చాలామంది ఎక్కారు. సో అందుకని బస్సు పైకి వెళ్ళట్లేదు, ఇంకా అది వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా జనాలు అందరూ వెనకాల ఉన్న వాళ్ళు బస్ని తోయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా లోపల ఉన్న కండక్టర్ దిగేసి లోపల ఉన్న వాళ్ళని దింపేస్తున్నాడు కిందకి. సో మేము కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నాం, మా ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా అందరినీ కండక్టర్ అరుస్తూ దిగండి దిగండి అని చెప్పి ఇంకా వాళ్ళందరూ లోపల నుంచి అరుస్తున్నారు. ఇంకా బస్సు అంటే వెనక్కి వెళ్తుంది కొండపై నుంచి, ఇంకా భయపడి అరుస్తున్నారు. ఇంకా జనాలు మొత్తం ఉన్నారు. ఇంకా అదే గుంపుల గుంపులు మేము కూడా ఎక్కేసాము. టికెట్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, మా ఫ్రెండ్కి వచ్చిన కన్నింగ్ ఐడియాతో ఇంకా అట్లా ఎక్కేసాము. ఇంకా బస్సులో నుంచి వ్యూ చూసారా, ఇంకా మా ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఈ టర్నింగ్ ఒకటి తిరిగేసాక ఇంకా అక్కడ బస్సెస్ అయి పార్కింగ్ మళ్ళీ రిటర్న్ న్యూ టర్న్ తీసుకుని కిందకి వెళ్ళి జనాలు ఒక 100 మీటర్స్ కొంచెం నడవాల్సి వస్తుంది. ఇంక నడిచాక లోపల అఖండ జ్యోతి అని వెలిగిస్తారు. మేము అఖండ జ్యోతి దగ్గరికి వెళ్దామని చెప్పి జనాల నుంచి వెళ్తున్నాము. ఆల్రెడీ వెలిగించేశారు, ఇంకా జనాలందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము నవ్వుకుంటూ వెళ్తున్నాము. అక్కడ కొంచెం గుహలా ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్ళాలి. ఇంకా రూట్ అదంతా తెలుసుకొని వెళ్ళిపోతున్నాము ముందుకి. ఈ ఆరెంజ్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి మార్నింగ్ నుంచి కొండ మీద ఉండి పూజలు అవన్నీ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్న ఒక టీం ఉంటారు, పర్టికులర్ డ్రెస్ కోడ్ అది వచ్చేసి. సో ఇంకా ఫైనల్లీ మేము పైకి వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ మంత్రాలు అవన్నీ చదువు. ఇంకా ఎట్ లాస్ట్ మా ఫ్రెండ్ వెళ్ళి రూట్ అదంతా కనుక్కున్నాడు. ఇంకా మేము అఖండ జ్యోతి దగ్గరికి వచ్చేసాము. ఈ అఖండ జ్యోతి స్పెషాలిటీ ఏంటంటే ఇది లాస్ట్ ఇయరే పెట్టింది. సో దీంట్లో
ప్యూర్ 100% ఆవు నెయ్యి వాడతారు. అది కూడా 1000 కిలోస్ ఆవు నెయ్యి. అంటే ఊళ్ళో ఉన్న దాతలు కానీ దాని మొక్కలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ స్పాన్సర్ చేస్తారు. ఇంకా దానికి పెద్ద పెద్ద అఫీషియల్స్ వాళ్ళు వచ్చి మంట వెలిగిస్తారు. ఇంకా మంత్రాలు ఆయన చదువుతున్నారు, చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో అఖండ జ్యోతిని దర్శించుకోవడానికి. ఇంకా అక్కడ జనాలకి ఏం బాత్రూమ్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఫుడ్ అదంతా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అదంతా డ్రోన్స్లో క్యాప్చర్ చేస్తున్నారు. ఎవరు అంటే ఏమైనా తప్పు జరగకుండా, ఎవరు ఇక్కడ ఏంటి ఇట్లా కూర్చున్నామని ఆలోచిస్తున్నారా, స్త్రీలను పిలిచారు పురుషులను పిలిచారు, ఫన్నీగా మా వాడిని పిలవలేదు అనేసరికి వాడు బాధపడతా ఉన్నాడు. ఇంకా మళ్ళీ అక్కడ శివుడు టెంపుల్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికీ వాడు కాల్ చేశాడు. ఇంకా పిలిచాడు, ఇదిగోండి పైన నుంచి వ్యూ అయితే ఎట్లా ఉంది మొత్తం. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసారు కదా ఇంత ఫన్నీ ఫన్నీగా ఆడుకుంటూ జోవియల్గా ఇంకా ముందుకెళ్ళిపోతూ ముందుకెళ్ళిపోయాక ఇంకా ఏదో ఒకటి తిందాంలే అని చెప్పి చికెన్ బెస్ట్లో పెట్టుకుంటూ వెళ్ళేసరికి ఇది దొరికింది. ఇంకా తినేసి ఇక్కడ చూసారు కదా జనాలు ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము. నేను ఇందాక చెప్పినట్టు రామలింగేశ్వర స్వామి అన్నాను కదా, అది వచ్చేసి చిన్న కొండ మీద ఉంది, ఇది వచ్చేసి శివలింగం. సో దీన్ని చోళులు మీరు నిర్మించారని చెప్పి చెప్తారు. చూసారు ఇంకా లోపలికి వచ్చేసరికి ఇది గర్భగుడి. జనాలందరూ అప్పటికే టైర్డ్ అయిపోయి ఇంకా పడుకొని ఉన్నారు. ఇది వచ్చేసి నైట్ టైమ్, ఇంకా నైట్ టైం జనాలు లేదని చెప్పి నేను నైట్ టైం వచ్చేసి వీడియో మొత్తం షూట్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉన్నది ఒక చిన్న టెంపుల్, ఇంకా దీని ముందు ఉంది కదా ఇంకో టెంపుల్, ఇది వచ్చేసి శివుడు టెంపుల్. చూసారు కదా పైన ఎంత టెక్నాలజీ వాడుతున్నారు, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఏసీస్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి టెక్నాలజీ మొత్తం. సో ఇంక మొత్తం షూట్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాక వ్యూ అయితే ఇట్లా ఉంది. ఎవరు అందరూ ఆల్మోస్ట్ దిగేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను నా ఫ్రెండ్స్తో కలిసేది మళ్ళీ రిటర్న్ కిందకి దిగిపోదాంలే అన్నట్టు వచ్చేసాము. నైట్ వ్యూ ఇదంతా ఎవరికైనా ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ కూడా అరేంజ్ చేశారు. ఇంకా రిటర్న్ మళ్ళీ కిందకి వెళ్ళడానికి మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నారు కదా బస్సెస్ అవన్నీ మళ్ళీ కిందకి వెళ్తాయి. మేము కిందకి స్టార్ట్ అయిపోయాము, ఇంకా బస్సులో వచ్చేసాం గబగబా. ఇంకా కిందకు వచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం, చాలా టైర్డ్ అయిపోయాము, ఆకలి వస్తుంది, ఇంకా ఏదో ఒకటి తినాలే అని చెప్పి తింటూ ఇంకా నేను నా ఫ్రెండ్స్ తినేసి ఇంకా గబగబా వెళ్ళిపోతున్నాము. ఇంకా సాయంత్రం మళ్ళీ పాట కచేరి ఉంది, పాట కచేరికి రావాలి అని చెప్పి. సరే నేను ఇంకా ఇంటికి వెళ్ళి తిని రావడం కొంచెం లేట్ అయ్యేసరికి నా ఫ్రెండ్స్ ముందుగానే వెళ్ళారు. సో ఇంకా మేము పాట కచేరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి మొత్తం 10 ప్రభలు ఏమో ఉన్నాయి. ఇంకా పాట కచేరి మొత్తం అయితే ఎంజాయ్ చేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే వచ్చేసాము. Thank you.
పాట కచేరిని అయితే ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. మీ టైం వేస్ట్ కాకుండా మొత్తం ఎక్కువ కంటెంట్ చూపించడానికి క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మొత్తం ప్రభలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని ప్రభల దగ్గర షూట్ చేసుకుంటూ వెళ్ళాను. మొత్తం అయితే ఒక వీడియోలా చేశాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి.